అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాంటి ఆన్సర్స్ వస్తాయని సో నేనే షాకింగ్ లా ఉన్నాను అనమాట హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఏంటి ఈ రోజు సహస్రా ఉంది నాతో పాటు అనుకుంటున్నారా మీరు ఎంత మంది చూసారో నాకు తెలియదు బట్ ఏంటంటే లాస్ట్ టైం నేను కమ్యూనిటీ ట్యాబ్ లో క్యూ అండ్ డే వీడియో సహస్రతో చేస్తాను అని చెప్పి పెట్టాను చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్ క్వశ్చన్స్ అడిగారు సో ఈరోజు ఆ క్వశ్చన్స్ ని సహస్రాను అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను సహస్రాకి ఆ క్వశ్చన్స్ రివ్యూల్ చేయలేదు ఇప్పుడే తనకి క్వశ్చన్ వినిపిస్తాను మీ ఎదురుగానే తన ఆన్సర్ ఎలా చెప్తుందో చూద్దాం ఒకవేళ కనుక తను అటు ఇటుగా ఆన్సర్స్ చెప్పింది అనుకోండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి చిన్న పాప కదా సో తను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది సహస్ర హాయ్ చెప్పు ఒకసారి హాయ్ ఎస్ నువ్వు అయితే గా ఉన్నావా ఎస్ నీకు క్వశ్చన్ క్వశ్చన్స్ తెలుసా ఇంతకు ముందు మమ్మీ చెప్పిందా నీకు లేదు చెప్పలేదు సో అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీలో చాలా మందికి సహస్ర అంటే ఇష్టం కదా సో అందుకనే ఈరోజు సహస్ర మీ అందరి కోసం స్పెషల్గా సహస్రాన్ని తీసుకొచ్చాను సో అది ఏంటి ఇంత సైలెంట్గా ఉంది అనుకుంటున్నారా అంత సైలెంట్ అయితే కాదు మా సహస్ర వైలంటే యాక్చువల్ గా అయితే ఇప్పుడు వీడియో కాబట్టి అలా ఉంది సరే చూద్దాం తను అలా ఆన్సర్స్ వస్తుందో ఏంటో చూద్దాం ఓకేనా సహసా స్టార్ట్ చేసేద్దామా నువ్వు లెట్ స్టార్ట్ ద వీడియో అని స్టార్ట్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రియా రెడ్డి అడిగారు సో సహస్ర హాయ్ చెప్తున్నారు నీకు హాయ్ అండ్ మీ పేరెంట్స్ నీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి ఎల డాల్ ఇచ్చామంటే తనకి అది బెస్ట్ గిఫ్ట్ అంట సో అందుకంటే పెద్ద గిఫ్ట్సే ఇచ్చాము బట్ తనకి అదంత బెస్ట్ గిఫ్ట్గా అనిపించలేదు బొమ్మలు అంటేనే పిల్లలకి ఇష్టం సో అదే అనమాట తనకి ఇష్టమైన బెస్ట్ గిఫ్ట్ అంట సో ఇన్ ఫ్యూచర్ డి యూ లైక్ టు స్టే ఇన్ ఇండియా ఆర్ జపాన్ జపాన్ ఎందుకు రీజన్ చెప్పాలి ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా స్కూల్ ఇక్కడే ఉంటుంది ఇంకా చాలా క్లీన్గా ఉంటుంది ఇండియా కూడా క్లీన్ గానే ఉంటుంది రోడ్స్ ఉండవు ఉండవంట అందుకని జపాన్ లో ఉండడం ఇష్టం అంట సో మీ అందరికీ చెప్పాను కదా చిన్న అమ్మాయి సో తనకి ఇంకా అప్పుడే తెలియదు మీరు ఈ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి తను అడుగుతున్నాను సో తను అటు ఇటు ఏది చెప్పినా సరే తను ఎందుకంటే ఫైవ్ మంత్స్ బేబీ అప్పటి నుంచి జపాన్లోనే ఉంది సో అందుకని చెప్పి తనకి ఎక్కువగా జపాన్ గురించే తెలుసు జపాన్లోనే మేము ఎప్పుడో హాలిడేస్కి వెళ్ళి వస్తాం కాబట్టి తనకు అంతగా తెలియదు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి నేనైతే సహస్రాకి చెప్తుంది ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇండియా కూడా ఇష్టమే ఎందుకు ఇష్టం అన్నది కూడా చెప్తుంది వెయిట్ చేయండి అండ్ హూ ప్యాంపర్ లాట్ అమ్మ ఆర్ డాడీ వర్త్ వర్త్ ఓకే హౌ డి యూ ఫీల్ అబౌట్ యువర్ మాజ్ షీఈ్ ఎ యూట్యూబర్ బికాస్ మై ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చూసా చూస్తారంట వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ మదర్స్ కూడా చూసి చెప్తారంట సహస్రాకి మీ మదర్ వీడియోస్ చూస్తావు అని సో అప్పుడు తనేమో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానని ఇంటికి వచ్చి వెంటనే చెప్తుంది మమ్మీ నీ గురించి అడిగారు అని సహస్రా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ మెమరీ ఇన్ యువర్ లైఫ్ యూర్ హాస్పిటల్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ తమ్ముడు పుట్టాడు కదా అప్పుడు అంట తనకి బెస్ట్ మెమరీ అదేనా ఓకే ఫస్ట్ టైం యాక్చువల్గా ఏంటంటే నేను డెలివరీకి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను హంగామా అంట బయట మా తమ్ముడు వచ్చేస్తాడు మా తమ్ముడు వచ్చేస్తాడు అని అప్పటికి మాకు జెండర్ తెలుసు సో మా తమ్ముడు వచ్చేస్తాడు అని చెప్పి చాలా చాలా ఎక్సైట్ అయిందంట బయటకు బేబీని ఇచ్చినంత వరకు ఫస్ట్ టైం తనే టచ్ చేసింది సో తనకే బెస్ట్ మెమరీ సో ప్రియారెడ్డి మీ క్వశ్చన్ కి ఫిఫ్టీన్ లైక్స్ వచ్చాయి సో చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు బట్ సహస్ర ఎప్పుడైనా సరే జపాన్ అంటే ఇష్టము అన్నప్పుడు మాత్రం ఎవ్వరూ ఇంకొక విధంగా తీసుకోవద్దు

నైస్ అండ్ సమ్ టైమ్స్ లిటిల్ బిట్ బి ట్రూడ్ అంట సో అది అండ్ అండ్ వాట్ డస్ షీ లైక్స్ ద మోస్ట్ అబౌట్ జపాన్ జపాన్ అంటే నీకు ఎందుకు అంత ఇష్టం ఇండియాలో కూడా వాటర్ పార్క్స్ ఉంటాయి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు అంతే బీచ్స్ అండ్ సో many ప్లేసెస్ ఇండియాలో కూడా బీచ్ ఉంది వైజాగ్లో బీచ్లే ఉంటాయి తాటి తీసుకెళ్ రండి ఎందుకు ఇష్టం జపాన్ అంటే చెప్పు ఇట్స్ క్లీన్ అండ్ ఇట్స్ నాట్ మచ్ డ్యూటీ ఓకే లైక్ సం స్నాక్స్ గోస్ ఆన్ ఓకే ద షీ లవ్స్ ఇండియా మోర్ ఆర్ జపాన్ నీకు ఇండియా అంటే ఇష్టమా జపాన్ అంటే ఇష్టమా జపాన్ ఎందుకు ఇష్టం జపాన్ అంటే ప్రతిసారికి జపానే చెప్తున్నావు ఎందుకు ఇష్టం

ఒనిగిరి తనకి ఇక్కడ ఫుడ్ ఇష్టం జపనీస్ ఫుడ్ యాక్చువల్గా సాల్మన్ ఒనిగిరి రైస్ తో చేస్తారు అది సాల్మన్ ఒనిగిరి అంటే ఇష్టం ఇంకోటి ఏంటంటే కరాగే చికెన్ అంటే ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టం అందుకని జపాన్ అంటే ఇష్టం అంట సో అదనమాట అందుకు ఇష్టం అంట సో సుహాసిని గారికి హాయ్ చెప్తాను సార్ హాయ్ అండ్ నెక్స్ట్ భానుప్రియ వాట్ ఈస్ హర్ అంబిషన్ అండ్ వాట్ షీఈ్ థింకింగ్ అబౌట్ హర్ బ్రదర్ ఫ్యూచర్ ప్రొఫెషన్ వాట్ ఈస్ యువర్ అంబిషన్ వాట్ యు వాంట్ టు బికమ్ వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్ ఐపీఎస్ కరెక్ట్ గా గట్టిగా చెప్పాలి ఐపిఎస్ ఐపిఎస్ ఫుల్ ఫామ్ ఐకేతరీ ఇండియన్ యా ఇండియన్ పోలీస్ సర్వీస్ వెరీ గుడ్ గట్టిగా చెప్పాలి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎస్ ఐపీఎస్ అవ్వాలని అండ్ వాట్ షీస్ థింకింగ్ నువ్వేమనుకుంటున్నావు తమ్ముడు ఏమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో సింగర్ సింగరా సింగర్ ఎందుకు వాడు ఏబీసీ సాంగ్ పాడతాడట అందుకని సింగర్ అండ్ హాయ్ సాయి సాయి బ్లాగ్స్ అక్క మీరు జపాన్ లోనే ఉంటారా ఉంటే జపాన్ లో ఎక్కడ ఉంటారు అండ్ వాట్ ఈస్ కవర్ అంబిషన్ ఇఫ్ షీ వాంట్స్ టు స్టే ఇన్ జపాన్ తన అంబిషన్ ఐపీఎస్ అని చెప్పింది జపాన్ లో ఉంటూ ఐపీఎస్ ఎలా చేస్తారు ఇండియన్ పోలీస్ సర్వీస్ అంతా సో నెక్స్ట్ ఏంటంటే మేము జపాన్ లోనే ఉంటాము అంతే ఎక్కడ అంటే యొక్క హోమలో ఉంటాము ఇన్ జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నజరిబీడ్ అడిగారు సహస్రా ఎప్పుడైనా ఇండియా వెళ్దామని అడిగిందా మిమ్మల్ని నేను చెప్పాకన్నా సహస్రా చెప్తుంది వెళ్దామని అవునా నెక్స్ట్ నువ్వు నీ దృష్టిలో అంటే నువ్వు ఇండియా అంటే నీకు ఏంటి ఇష్టం ఇండియాలో ఏమి ఇష్టము అండ్ జపాన్లో నీకు ఏంటి ఇష్టం చెప్పాలి ఇండియాలో నీకు ఎందుకు ఇష్టం ఇండియా అంటే ఇండియా ఎందుకు వెళ్దాం అనుకున్నావు మా వైజాగ్ తాతయ్య అయితే అది బీచ్కి తీసుకెళ్తారు ఇంకా సీక్రెట్గా స్నాక్స్ చాక్లెట్స్ అన్ని కనిపిస్తారు ఇంకా సీక్రెట్గా ఎందుకు నో అమ్మకి చెప్పకూడదు అమ్మకి చెప్పకూడదు అంటే నాకు చెప్పకూడదు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ నేను ఒప్పుకోను నాకు తెలియకుండా వాళ్ళిద్దరు కానిస్తారు బయటికి వెళ్ళి ఇంకా 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 బీచెస్కి వెళ్తాము ఇంకా రెస్టారెంట్స్ కూడా వెళ్తాం మా వేరుఘట్టంతా అంటే మా మావి గారు వేరుగట్టే వీడియో రోజు మార్నింగ్ అయితే టెంపుల్స్కి తీసుకెళ్తారు జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి అలా అలా జ్యూస్లు కొంటారు ఇంకా ఆయన మా తాతీయ స్నాక్స్ ఉంటారు బట్ సీక్రెట్ గా అన్నీ మమ్మీకి నానమ్మకి తెలిసినట్టే కొంటారు మా గారు మా డాడీ మాత్రం అన్ని సీక్రెట్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా సీక్రెట్స్ ఉంటాయి ఏం సహస్రా తాతీకి నీకు మా నాన్నగారికి సహజరాకి చాలా చాలా సీక్రెట్స్ ఉంటాయి అసలు తెలియనివ్వరు తెలియనివారు పాటని కూడా తెలియనివ్వరు హాయ్ చెప్తున్నా నజరి నా గారికి హాయ్ శిరీష శ్రీధర్ అడిగారు హాయ్ చెప్పు సహస్రా హాయ్ అండ్ వాట్ డిడ్ యూ లెర్న్ అబౌట్ యువర్ మదర్ సహస్ర అమ్మ నీకు చెప్పిన మంచి మాట ఒకటి చెప్పు ఒక మంచి మాట ఎప్పుడు కాన్సన్ట్రేట్ ఇంకా ఫస్ట్ థింక్ అబౌట్ లైక్ వెన్ యూఆర్ గోయింగ్ టు యాక్ట్ ఎస్ థింక్ థింక్ ఫస్ట్ బిఫోర్ యాక్ట్ ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చేయమంటాను అండ్ కాన్సన్ట్రేషన్ ఏ చిన్న పని చేసినా కాన్సన్ట్రేషన్తో చేయమని చెప్తాను ఎప్పుడు సహస్రాకి ఎప్పుడు బ్యాడ్ గా ఉండకూడదు అని చెప్తాను అంతేనా సో అండ్ మీకు మీ పాపలో నచ్చింది చెప్పండి సహస్రా ఏంటంటే ఒక క్విక్ లెర్నర్ సో తనకి ఇప్పుడు ఒకవేళ చిన్న తప్పు చేసిందే అనుకోండి నేను తన్ని కరెక్ట్ చేశాను ఓకే ఇది చెయ్యకూడదు అని నేను చెప్పానంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు కూడా అది రిపీట్ చేయదు అది అసలు రిపీట్ చేయదు నేను సార్లు అనుకుంటా తను యాక్చువల్గా సెవెన్ ఇయర్ ఓల్డ్ చాలా మంది అంటారు రష్మ మీ పాప చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది మెచ్యూర్డ్గా ఉంటుంది అని సో తను మెచ్యూర్డ్గా ఉండడం కాదు తను ఏంటంటే ఏదైనా సరే నేను ఓకే ఒకవేళ చిన్న మిస్టేక్ చేసింది అనుకోండి నెక్స్ట్ టైం అది చేయకూడదు అంటే అసలు తను చేయదు నాన్న నువ్వు అది తీయకూడదు అంటే తను తీయదు ఇలా ఇలా పాడు చేయకూడదు ఇల్లు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేయదు తను నాకు ప్రతి హౌస్ హోల్డ్ థింగ్లో హెల్ప్ చేస్తుంది నేను ఏదో పనిలో ఉన్నాను అనుకోండి సాయి ఏదైనా కింద పడేస్తే సహస్రా అన్ని తీసేయమ్మా అంటే తీసేస్తుంది ఇల్లు తుడిచేయమ్మా అంటే తుడిచేస్తుంది తను జస్ట్ సెవెన్ ఇయర్ ఓల్డ్ బట్ మదర్కి ఇంత హెల్పింగ్గా ఉంటుంది సో తనలో నాకు బాగా నచ్చుతుంది అనమాట నాట్ యాజ్ ఎ డాటర్ నాకు ఒక తన ఒక ఫ్రెండ్ లాగే నేను అనుకుంటాను ఎందుకంటే అందుకే చెప్తా ఎవరైనా అడిగినా నా స్ట్రెంగ్త్ కానీ నా వీక్నెస్ కానీ సహస్రాయే అని చెప్తాను సో ఇంకా ఇప్పటికీ అవ్వదేమో కొంచెం పెద్ద అయితే నేను తన గురించి ఎంత ఆలోచిస్తున్నానో అన్నది తనకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను షీఈస్ మై స్ట్రెంగ్త్ అండ్ షీఈస్ మై వీక్నెస్ టు అండ్ ఎందుకంటే నేను చిన్నప్పటిలో ఎలా ఉండాలి అనుకున్నాను మా అమ్మ నన్ను ఎలా పెంచుందా నేను అలాగే పెంచాలి అని అనుకుంటున్నాను సహస్రాన్ని సో అలాగే పెరుగుతుంది తనకి అన్ని విషయాలు తెలుసు దేవుడి గురించి తెలుసు ఇల్లు ఎలా క్లీన్గా పెట్టుకోవాలో తెలుసు అండ్ ఎప్పుడు తప్పు చేయకూడదు అని తెలుసు అండ్ చాలా మెచ్యూర్డ్గా కూడా ఉంటుంది పొరపాటునే చిన్న చిన్న తప్పులు చేసినా సరే తనకి నేను చెప్పగానే మళ్ళీ తను రికవర్ చేసుకుంటుంది అండ్ చాలా ఫ్రెండ్లీ నేచర్ కూడా అందరితో ఇట్టే కలిసిపోతుంది అది పెద్దవాళ్ళని ఉండదు చిన్న పిల్లలను ఉండదు అందరితో హాయ్ అని చెప్పి పలకరిస్తుంది తన మనసులో ఏమి ఉండదు అనమాట చిన్న పిల్లల మనసులో అసలు ఏమీ ఉండదు అలాగే మా పాప కూడా సో నాకు మా పాపలో నచ్చింది సో నిజంగా నేను బ్లెస్డ్ అనుకుంటాను నా కూతురు ఇలా ఇంత మంచి కూతురు నాకు పుట్టడం అంటే నిజంగా నేను రియల్లీ బ్లెస్డ్ అని అనుకుంటున్నాను సో ప్రతి మదరు అలాగే అనుకుంటుంది వాళ్ళ పిల్లల విషయంలో సో నేను కూడా అలాగే అనుకుంటాను సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంచిగా అడిగారు శిరీష శ్రీధర్ అంటే అందరూ బాగా అడిగారు బట్ ఇదేంటంటే నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారనమాట సహస్రా గురించి నేనేమనుకుంటున్నాను చెప్పడానికి సో అది అండ్ స నెక్స్ట్ తాలూరి పవిత్ర అడిగారు హాయ్ సహస్రా హాయ్ అండ్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ డి యూ లైక్ టు ఎక్స్పీరియన్స్ టు స్టడీ ఇన్ ఇండియా ఇండియాలో చదవాలనుకుంటున్నావా చదివావు కదా కొన్ని రోజులు నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు సో తనప్పుడు కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళింది సో అది అండ్ నెక్స్ట్ నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇండియాలో చదువుకోవాలనుకుంటున్నావా వై ఐ లైక్ ఇన్ జపాన్ జపాన్ అంటేనే ఇష్టం అని చెప్తుంది సో ఎక్కువ అల్లర్ చేస్తుందా నువ్వు ఎక్కువ అల్లర్ చేస్తావా సాయి ఎక్కువ అల్లర్ చేస్తాడా నువ్వు ఎక్కువ అల్లర్ చేస్తావా సాయి గట్టిగా సాయి సాయి అల్లరి చేస్తాడు కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు చెప్తాదేమో ఎవరు అల్లరి చేస్తారో అప్పుడు తెలుస్తుంది సాయి ఆర్ యూ మిస్సింగ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఇండియా తాతయ్య నానమ్మని అమ్మమ్మ తాతీని మిస్ అవుతున్నావా ఇంకా చెప్పు అయితే వీడియోలో చెప్పు మీ అందరినీ నేను మిస్ అవుతున్నాను అని ఇండియాని మిస్ అవుతున్నావు బాగా ఎవరిని గ్రాండ్ పేరెంట్స్ ని ఇండియాను ఇండియాని కూడా ఎస్ నేను వచ్చి వన్ ఇయర్ అయిపోయింది సో అందుకనే మిస్సింగ్ స్టార్ట్ అయిపోయింది వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ సహస్రా సోషల్ కరెక్ట్ గా సోషల్ సోషల్ అండ్ అండ్ ఫైనలీ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఓకే చాలా కోరికలే ఉన్నాయి మా సహస్రకి హరిత హౌ యూ ఫీల్ యువర్ మదర్ ఎస్ ఏ యూట్యూబర్ హాయ్ చెప్పు హరిత గారిణ్య హాయ్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ లావణ్య హాయ్ అక్క హౌ ఆర్ యూ హాయ్ లావణ్య నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అండ్ హాయ్ సహస్రా సహస్ర ఐ హాయ్ మీ ఇంట్లో నీకు నచ్చే పర్సన్ ఎవరు నీకు ఇంట్లో ఇష్టం అమ్మ డాడీ అండ్ తమ్ముడులో ఎవరింటే ఇష్టం సాయి సాయి మీ పేరెంట్స్ నీకు ఎప్పుడైనా బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చారా ఎప్పుడు జోస్నా టెక్ ఎస్జిటి హాయ్ హాయ్ చెప్తున్నా సహస్ర హాయ్ చెప్పు హాయ్ సహస్ర వెరీ నైస్ డే

డి యూ ఎక్స్ప్లెయిన్ అన్నారు అంటే ఇట్ ఈస్ వెరీ నైస్ అని చెప్పింది మీకు చెప్పాను కదా ఇండియన్ స్కూల్కే వెళ్తుంది తను అది అండ్ చరిత్ర అడిగారు సహస్ర హాయ్ చెప్పు చైత్ర ఫ్రమ్ బెంగళూరు హాయ్ అండి అండ్ లెట్ ఎస్ ఆల్ నో సంథింగ్ అబౌట్ యువర్ ఆన్లైన్ క్లాసెస్ డి యూ అండర్స్టాండ్ యువర్ క్లాసెస్ వెల్ నీ ఆన్లైన్ క్లాసెస్ నీకు ఏమనిపిస్తుంది బాగుందా నచ్చిందా ఆన్లైన్ క్లాసెస్ అస్సలు నచ్చలేదా నీ క్లాసెస్ అర్థమవుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ లో చెప్తుంటే

హాయ్ నువ్వు ఇంతకు ముందు స్పెండ్ చేసిన టైం హ్యాపీగా నీకు బాగా ఫేవరెట్ అనిపించింది గోయింగ్ విత్ డాడీ టు అవుట్ వీ హ్యాడ్ వీ వెంట్ లైక్ అవుట్ ఐ డోంట్ రిమెంబర్ ద ప్లేసెస్ ఐ గెస్ డాడీతో వెళ్ళావా మమ్మీ లేదా you were in you were in home. you were in home you didn't have cycle at that time. ఓకే నాకు సైకిల్ కొనుక్కునప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికో సైకిల్ రైడ్ కి వెళ్ళేవారంట ప్లీజ్ తెలియదంట సో కనకరి ఫేవరెట్ వెళ్ళే వారం విదన్ ఇ విడింగ్ యూజ్డ్ వి వెెంట్ వి యు వెెంట్ సైకిల్ మీద వెళ్ళావా ఓకే హి ఈవినింగ్ ఓకే ఈవినింగ్ వరకు వెళ్ళావా ఎప్పుడు తానా నాకో నేను ఎగ్జామ్ వెళ్ళాను చిబాలో ఉండేటప్పుడు డాడీ నువ్వు వెళ్ళారు అప్పుడు తమ్ముడు లేడప్పుడు అదా చిబల ఏమో తర్వాత మన డౌట్స్ క్లారిఫై చేసుకున్నావు అవ్వనా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడే ఉన్నామా ఓకే ఓకే సరే నాకు తెలియకంటే ఎక్కడికో వెళ్ళారంటండి నాకు తెలియదు ఆ విషయం హాయ్ చెప్తున్నాను సర్ శ్రవ బ్రధ్మా హాయ్ దివ్య సే అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ డియర్ హౌ అబౌట్ యు ఫీల్ అబౌట్ యువ మదర్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ నీ ఎడ్యుకేషన్ చెప్పు నువ్వేం చదువుతున్నావో చెప్పాలి అండ్ స్టడీ క్లాస్ త్రీ గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ తను అండ్ అమ్మ గురించి చెప్పు నెక్స్ట్ స్కూల్ గురించి చెప్పు ఫ్రెండ్స్ గురించి చెప్పు అమ్మ గురించి చెప్పు మమ్మీ షే మేక్స్ లైక్ యా స్నాక్స్ విచ్ ఏ లైక్ తెలుగులో చెప్పడానికి ట్రై చేయండి ఇంకా తన నన్ను హక్ చేస్తుంది ఇంకా ఇంకా లైక్ స్నాక్స్ ఉంటాయి ఇది

ఆన్లైన్ క్లాసెస్ స్క్రీన్ చూడక్కర్లేక డైరెక్ట్ బోర్డు మీద అదే చెప్తుంది అండ్ ఫ్రెండ్స్ గురించి చెప్పు ఫ్రెండ్స్ ఐ లైక్ టు ప్లే విత్ ఇంచేరు ఇంచరా అనమాట రోజు ఆడుకుంటారు ఇక్కడే ఉంటారు తను కూడా సో వీళ్ళిద్దరూ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట సో అది అండ్ హాయ్ చెప్పామన్నా నేదా దివ్య గారికి హాయ్ నెక్స్ట్ క్యూట్ చైల్డ్ అంట నీకే సయ్యద్ సయ్యద్ గారు అంటున్నారు క్యూట్ చైల్డ్ అంటున్నారు నువ్వు జపాన్ లో ఉంటావు నీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతున్నారు శైలజ హాయ్ చెప్పు ఫస్ట్ శైలజ గారికి హాయ్ చెప్పు నువ్వు జపాన్ లో ఉంటున్నావు కదా నీ ఫీలింగ్ ఏంటి నువ్వేమని ఫీల్ అవుతున్నావు జపాన్ లో ఉంటుందీ ఫీల్ లైక్ నథింగ్ తనకి ఇంకా తెలియదు అండి కొన్నిటికి ఏ ఆన్సర్ సుఫాలో కూడా తెలియదు రామచారి ద్వారపూడి హాయ్ సహస్ర ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ స్కూల్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్ జపాన్ నీ స్కూల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పు నైస్ అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు లైఫ్ స్టైల్ జపాన్ లో లైఫ్ స్టైల్ ఎలా ఉంది బానే ఉంది బ్యూటిఫుల్ వరల్డ్ మీ మమ్మీ చేసిన వాటిలో ఫేవరెట్ డిష్ ఏంటి బంగారం హాయ్ చెప్పు ఫస్ట్ హాయ్ చికెన్ తందూరి ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఓకే విచ్ క్లాస్ యువర్ యుడింగ్ విష్ణువర్ధన్ హాయ్ చెప్పు హై గ్రేడ్ వెరీ గుడ్ అండ్ వినోబ రాజా గారు అడుగుతున్నారు గ్రేట్ ఆర్టీసీ మై విషెస్ టు యూ టాప్ ర్యాంక్స్ దెన్ హౌ డూ యూ ఫీల్ ద కరెంట్ లాక్ డౌన్ సిచువేషన్ దట్ ఇన్సైడ్ హోమ్ అండ్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రెసెంట్ మనకి సిచువేషన్ బాగాలేదు కదా సో ఇంట్లోనే ఉంటున్నాం కదా ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు కదా సో ఆన్లైన్ క్లాసెస్ ఏమనిపిస్తుంది బోరింగ్ అనిపిస్తుంది అండ్ అండ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ ఆన్లైన్ టు ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లోనే రాసావు కదా ఏమనిపిస్తుంది నెక్స్ట్ హౌ హౌట్ యువర్ ఫ్రెండ్స్ హౌ యూ కాంటాక్టింగ్ దెమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడుంటారు మీ ఫ్రెండ్స్ అందరు ఎక్కడ ఉంటారు శాస్త్ర అందరూ ఇక్కడే ఉంటారండి మరి ఇండియన్ కమ్యూనిటీ కాబట్టి ఈ స్కూల్లో స్కూల్ కూడా పక్కనే కాబట్టి స్కూల్లో చదివే పిల్లలు ఇక్కడే ఉంటారు సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మిస్ అవ్వదు క్లాసెస్ అవ్వగానే పార్క్ వెళ్లిపోయి ఆడుకుంటారు అనమాట అందరు కలుస్తారు రోజు కలుస్తారు వాళ్ళు సో ఫ్రెండ్స్ అయితే మిస్ అవ్వదు కొంతమంది కొంతమంది కొంచెం దూరంగా ఉంటారు మేబీ టూ టు త్రీ మెంబర్స్ అంటే మిగతా వాళ్ళందరూ ఇక్కడెక్కడే ఉంటారు సో రోజు వాళ్ళు మీట్ అవుతారు ఆడుకుంటారు సో ఆ ప్రాబ్లం అయితే లేదు సారీ ఫర్ బిగ్ క్వైరీస్ జస్ట్ ఆన్సర్ ఆల్ ద అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ద్వశ్చన్ డూయింగ్ ఇంట్రాక్టివ్ సెక్షన్ విత్ అదర్ పీపుల్స్ ఇన్ సచ్ంగ్ ఏ బీ థ్యాంక్ ఫుల్ ఫర్ యువర్ మా ఫర్ దీస్ థింగ్స్ మేక్ ఇట్ హ్యాపన్ చీర్స్ అండ్ ఓకే థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ సిట్ ప్రాపర్లీ రాజశేఖర్ గారు అడిగారు సహస్రాకి ఎలాంటి ఫ్రెండ్స్ సిస్టమ్ జాపనీస్ ఆర్ ఇండియన్ ఫ్రెండ్స్ చెప్పక ఇండియన్ ఫ్రెండ్స్ తను వెళ్తుంది స్కూల్ కాబట్టి జపనీస్ కిడ్స్ కూడా ఉంటారు బట్ తనకి ఎక్కువగా ఇండియన్స్ కాబట్టి ఇండియన్స్ కనెక్ట్ అవుతుంది అనమాట సహస్ర సో ఇండియన్ ఫ్రెండ్స్ అంటే ఇష్టం విచ్ యువర్ ఫేవరెట్ డిష్ దట్ యువర్ మదర్ మేక్ ఫర్ యూ హర్షిత గారెడ్డి గారు హాయ్ చెప్పు రాజేష్ గారికి ఫస్ట్ హాయ్ చెప్పు హాయ్ అండ్ హర్షిత గారికి హాయ్ చెప్పు హాయ్ విచ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ డిష్ దట్ యువర్ మదర్ మేక్ ఫర్ యూ సేమ్ తందూరి నెక్స్ట్ సావిత్రి అమ్మాడి గారు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పు హాయ్ నీ పేరెంట్స్ గురించి చెప్పు సహస్రా అని అడుగుతున్నారు నీ ఎయిమ్ గురించి కూడా చెప్పమంటున్నారు ఏమంటే ఫ్యూచర్లో ఏమనుకుంటున్నావు ఏం అవ్వాలి అనుకుంటున్నావు ఇందాక చెప్పావు దాదే మా పేరెంట్స్ అయితే నాకు స్నాక్స్ కొంటారు నాకు దే హెల్ప్ మీ విత్ మై హోమ్ వర్క్ గెట్ డౌట్స్ ఇంకా మనం మేము ఫార్వే ప్లేసెస్కి వెళ్తాము ఇంకా ఇంకా చాలా చేస్తాం వాటర్ పార్క్స్కి వెళ్తాం చాలా వాట్ ఈస్ యువర్ ఏమ్ ఏమ్ ఐ వాంట్ టు బికమ్ ఐపిఎస్ విత్ స్కూల్ డస్ షీ స్టడీ ఇన్ ఐ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పకూడదండి సారీ హర్షిత్ అడిగారు తను ఇంటర్నేషనల్ స్కూల్కే వెళ్తుంది అండ్ వాట్ ఈస్ హర్ గోల్ ఐపిఎస్ చెప్పింది సతీష్ హాయ్ చెప్పిన హాయ్ అండి హాయ్ అండ్ హర్షిత్ గారు కూడా హాయ్ చెప్పు హాయ్ అండ్ అనురాధ రంగస్వామి హాయ్ చెప్పు సహస్రా హాయ్ హాయ్ సహస్రా వాట్ వాంట్ టు డూ బట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ ఫ్యూచర్ నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు ఏం చెయ్యాలనుకుంటున్నావు ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావు అంతేనా ఎప్పటికీ కూడా ఫ్యూచర్లో రెస్పెక్ట్ ఇవ్వాలి నీ పేరెంట్స్ కి అని చెప్తున్నారు అదే అంటున్నారు జస్ట్ చెప్తున్నారు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారంట ఏమడిగారు హాయ్ సహస్రం వాట్ వాంట్ డూ బట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ ఫ్యూచర్ నీ మంచిగా చెప్పారు నీ పేరెంట్స్ కి ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి బికాస్ దే ఆర్ పేరెంట్స్ అండ్ నువ్వు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు అనుకుంటున్నావు హాయ్ చెప్పు అనురాధ సహస్ర నిజం చెప్పాలి నిజం చెప్పాలి అంజీ రెడ్డి గారు అడుగుతున్నారు హాయ్ చెప్పు హాయ్ నిజమే చెప్పాలి డి యు లైక్ మోర్ మమ్మీ ఆర్ డాడీ ఆర్ సాయి డోంట్ సే యు లైక్ ఎవ్రీ వన్ మీ ముగ్గురులో మా ముగ్గురులో ఎవరంటే ఇష్టం నీకు నిజం చెప్పాలి అది చెప్పకూడదంట నిజంగా చెప్పాలి అందరూ ఇష్టం అని చెప్పకూడదంట ఎవరన్నా చెప్పాలి నెక్స్ట్ హౌ ఈస్ ఇండియన్ స్కూల్ ఇన్ జపాన్ డూ దే టీచ్ వెల్ వెజ్ మాస్ బాగా చెప్తారు టీచ్ చేస్తారు బాగా సహ హాయ్ హాయ్ అండ్ మై తెలుగు సహస్ర డూ యూ లైక్ జపాన్ ఎస్ నెక్స్ట్ గాయత్రి చందన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ జపాన్ డి యూ లైక్ టు లర్న్ అండ్ రైట్ తెలుగు ఐ ట్ తెలుగు తనకి రాయటం చదవటం రాదండి మాట్లాడడం వరకే వచ్చు అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే ముందు ఆల్రెడీ చెప్పింది తను తనకు బోరింగ్ గా ఉంది అని చెప్పి నాకు తెలుసు అందరి కిడ్స్కే అలాగే ఉంటుంది సో అలా ఇంట్లోనే ల్యాప్టాప్ స్క్రీన్ చూడడం అలా అండ్ నువ్వు జాపనీస్ ఫుడ్ లైక్ చేస్తావా ఇండియన్ ఫుడ్ లైక్ చేస్తావా శైలజ గారు అడిగారు హాయ్ చెప్పు హాయ్ ఫస్ట్ రెండు అంట వీడియో బాగా పెట్టండి అక్క ష్యూర్ షూర్ షూర్ హాయ్ అక్క ఇన్ విచ్ యాప్ యూ విల్ ఎడిట్ వీడియోస్ ఐ మూవీస్ అండి క్యూట్ గర్ల్ ఐ లైక్ సహస్ర అంట శకుల గారు అడిగారు అండ్ రామాచారి ద్వారపూడి అక్క సహస్ర జాపనీస్ పీపుల్ని ని ఎలా ట్రేట్ చేస్తుంది తను జాపనీస్ పూర్తిగా వచ్చా కానీ జపనీస్ రాదండి చాలా కొంచెం కొంచెం వచ్చు జపనీస్ పీపుల్ని ఎలా ట్రీట్ చేస్తుంది మీన్స్ మేము ఉంటున్నది ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఇండియన్ కమ్యూనిటీ కాబట్టి ఇండియన్స్ ఎక్కువ జపనీస్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కూడా ఆడుకుంటుంది బట్ ఎక్కువగా జపనీస్ని ఎక్కువగా మీట్ అయ్యే ఛాన్స్ ఇక్కడ ఉండదు మేము ఓల్డ్ హౌస్లో ఉండేటప్పుడు అయితే కంప్లీట్గా జపనీసే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కంప్లీట్గా జపనీస్ జపనీస్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పక్కడ ఎవరు లేరా మయోచాన్ పేర్లు మర్చిపోయిందంట టూ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ అయినట్టే నేను ఇండియాకి డెలివరీకి వచ్చేసాను అప్పుడు మర్చిపోయింది యాక్చువల్గా అన్ని వాట్ ఈస్ యువర్ అంబిషన్ అండ్ ఇన్ బోత్ మదర్ అండ్ ఫాదర్ హుమ్ యు లైక్ మోర్ టు యూ లైక్ లివింగ్ ఇన్ జపాన్ అనిల్ కుమార్ గారు అడిగారు నీ అంబిషన్ ఏంటి హాయ్ మై అంబిషన్ అంటే వాట్ యుంట్ బికమ్ ఇన్ ఫ్యూచర్ ఐ వాన్ బికమ్ ఐపీఎస్ ఇన్ ఫ్యూచర్ నీకు అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా ఐ లైక్ లివింగ్ ఇన్ జపాన్ లైక్ టు ఇన్ జపాన్ ఆర్ ఇండియా అడుగుతున్నారు హాయ్ చెప్పు అంజీ రెడ్డి జపాన్ సహస్రాకి ఇండియాలో ఏం ఇష్టం ఇండియా వెళ్తున్నా మనగానే ఫస్ట్ తను ఏం అడుగుతుంది దీపిక హాయ్ చెప్పు దీపికా గారికి క్వశ్చన్ విను సహస్రాకి ఇండియాలో ఇష్టం ఏమి ఇష్టం నీకు డైరీ మీకు చాక్లెట్ డైరీ మీరు చాక్లెట్ గుర్తొచ్చింది ఇండియా అని కానీ ఇండియా వెళ్తున్నామని కానీ ఫస్ట్ నీకు గుర్తు వస్తుంది తను ఏం అడుగుతుంది నువ్వేం అడుగుతావు ఇండియా వెళ్దాం అంటాం ఇప్పుడు నేను రేపు వెళ్తాము నానా ఇండియా అంటాను అన్నప్పుడు నీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది ఇండియా వెళ్ళగానే ఏం చేయాలనుకుంటావు ఇండియా ఏం చేస్తావు ఇండియా అంటే నీకు ఏం గుర్తొస్తుంది గుర్తా నాకు జా ఆడుకోవడం ఇంకా తాతయ్య నాకు రోజు స్నాక్స్ అని అమ్మమ్మ నాకు ఇష్టమైన మ్యాగీ చేస్తుంది అంతే అంతే అంట అయ్యో ఎంత ఆలోచించిందో చూడండి ఇండియా అని కానీ తనకి ఏం గుర్తొస్తుంది అంటే ఫుడ్ గుర్తొస్తుంది ఆటలు గుర్తొస్తున్నాయి అంతకంటే ఏం గుర్తు రావట్లేదు తనకి ఏం చెప్తాం డియును జాపనీస్ లాంగ్వేజ్ వెంకటయ్యప్ప కేసాని అడుగుతున్నారు రాదు కొంచెం ఇండియా గురించి నేను చాలా చెప్పాలి సహస్రా అని అర్థమైంది ఈ క్యూ అండ్ డే వీడియో నాకు కూడా బాగా యూజ్ అయింది ఎందుకంటే సహస్రాకి ఇంకా ఈ ఏజ్ లో సెవెన్ ఇయర్స్ కాబట్టి తనకి ఇంకా ఏం తెలియటం లేదేమో సో నేను ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము ఇండియా సో వన్ మంత్ మాక్సిమమ్ వన్ ఆర్ టూ మంత్స్ కంటే ఎక్కువ ఉండము సో ఆ వన్ మంత్లో కూడా తనకి ఎంతసేపు అక్కడికి ఇక్కడికి తిరగడము ఆ ట్రిప్స్కి లేక తిరుపతి వెళ్ళడం లేకపోతే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అలా ఉండడము బయట తిరగడం అంతవరకే తనకు తెలుసు అంతకంటే తనకు తెలియదు మీకు చెప్పినట్టయితే ఫైవ్ మంత్స్ ఓల్డ్లో తన ఫైవ్ మంత్స్ పాప అప్పటి నుంచి తీసుకొచ్చేసాను సో తనకి తెలిసింది ఇండియా గురించి ఇంతే జపాన్ ఇష్టం జపాన్ ఇష్టం అంటుంది కానీ జపాన్ ఎందుకు ఇష్టం అన్నది కూడా చెప్పలేకపోతుంది సో మేబీ ఈ వీడియో కొంచెం మీకు ఫన్నీగానే ఉందనిపించింది సో ఈ వీడియోని కొంచెం ఫన్ వేలోనే తీసుకోండి సో ఓకేనా నేనైతే కొన్ని విషయాలు తెలుసుకున్నాను తనకి చాలా ఇండియా గురించి చాలా విషయాలు చెప్పాలి అని సో ఇప్పుడిప్పుడు ఇప్పుడు వాళ్ళ సోషల్ స్టడీస్ లో కూడా ఇండియా గురించి చాలా తెలుసుకుంటుంది అవునా కదా ఎస్ అని హిమాలయాస్ గురించి మన స్టేట్స్ గురించి యూనియన్ టెరిటరీస్ చాలా విషయాలు తెలుసుకుంటుంది సో ఇంకా ఏంటది యూనియన్ టెరిటరీ స్టేట్ టెరిటరీ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఫన్నీగా అనిపించింది అనుకున్నాను ప్లీజ్ ఈ వీడియోని ఫన్నీ వేలోనే తీసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్